शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः वागद्धा विव सम्पृक्तौ वागद्ध प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ సూక్తి సమగ్రేతునస్వయమక్ష్మీ శ్రీరంగరాజమహిషీమురైకటాక్షదగ్యవర్ణుణుంభనగౌరవైర కండ్ూూలకర్ణకుహరా కవయోధయంతి హైమోధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మని సన్నిధత్ విమలపటి కమలూట పుస్తకరుద్రాక్షహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం హరి ఓం పరమేశ్వరస్వరూపణ సభకు నమస్కారం శ్రీ ఆదిశంకరాచార్య అష్టోత్తర శతనామావళి ఎందు రెండవ నామంలో బ్రహ్మజ్ఞాన ప్రదాయకాయ నమ అని కీర్తిస్తున్నారు ఆయన బ్రహ్మజ్ఞానమును అనుగ్రహిస్తారు అని లోకంలో మిగిలినటువంటి జ్ఞానము ఏదైనా కూడా పుస్తకముల నుంచి లభిస్తుంది లేకపోతే వేరొకరి బోధ వలన లభిస్తుంది పంచ జ్ఞానేంద్రియముల వలన మనం ఆ వస్తు జ్ఞానాన్ని తెలుసుకుంటాం కంటి చేత చూసి తెలుసుకుంటాం చెవితో విని తెలుసుకుంటాం స్పర్శ చేత ముట్టుకుని తెలుసుకుంటాం వాసన చేత తెలుసుకుంటాం నాలుక ద్వారా రుచి ద్వారా తెలుసుకుంటాం కానీ బ్రహ్మజ్ఞానమును తెలుసుకోవడానికి అది మిగిలిన వాటి చేత తెలియబడేది కాదు కంటి చేత చూడబడదు చెవి చేత వినడానికి అవకాశం లేదు అది అవాంగ్మానస గోచరము మనసు దాన్ని అందుకోలేదు అన్నీ ఆ ఆత్మ యొక్క ప్రకాశం చేత పనిచేస్తున్నాయి ఆ ఆత్మయే బ్రహ్మము అటువంటి బ్రహ్మము యొక్క కాంతి చేత పనిచేస్తున్నవి వెనక్కి తిరిగి బ్రహ్మాన్ని పట్టుకోవడం వాటికి సాధ్యం కాదు కానీ ఆ బ్రహ్మము యొక్క జ్ఞానమును అనుగ్రహించడం అన్నది మహాపురుషులైనటువంటి శంకర భగవత్పాదులకు చెల్లింది ఎందుచేతనంటే కేవల చేత మాత్రమే అందించడం కాదు శంకరాచార్యుల వారిని గురువుగా స్వీకరించి శంకరుల యొక్క పాదపద్మవుల ఎందు నిరతిశయ ప్రీతి ఎవరికుందో భక్తి ఎవరికుందో వారికి అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని శంకరాచార్యుల వారు గ్రహిస్తారు దాన్ని శాస్త్రము కూడా అంగీకరించింది గురువు పట్ల ఎవరికి అటువంటి నిరతిశయ ప్రీతి ఉంటుందో గురువుని దైవాన్ని రెండుగా భావన చేయకుండా రెండు ఒక్కటే అన్న భక్తి ఎవరికి దృఢతరమైందో అటువంటి వారికి ఆ బ్రహ్మజ్ఞానం అనుగ్రహింపబడుతుంది బ్రహ్మజ్ఞానం అనందున్నటువంటి విశేషమేమి అంటే దానికి సజాతీయత చెప్పడం అవకాశం లేదు సజాతీయత అంటే చూడండి ఆవులుంటాయి ఆవులలోనే సజాతీయ భేదము అంటారు అంటే తెల్లటి ఆవులు కొన్ని ఉంటాయి నల్లటి ఆవులు కొన్ని ఉంటాయి ఎర్రటి ఆవులు కొన్ని ఉంటాయి ఎత్తుగా ఉన్న ఆవులు ఉంటాయి పొట్టిగా ఉన్న ఆవులుంటాయి అన్నీ ఆవులే అన్నీ పాలిస్తాయి అన్నీ పవిత్రమే కానీ సజాతీయ ఉంది ఆవులలోనే భేదం ఉంటుంది ఆత్మ ఎందు సజాతీయ భేదం ఉండదు ఆత్మయందు మళ్ళీ భేదం అన్నది ఏర్పడే సమస్యే లేదు అది అపరిచ్ఛిన్నంగా అఖండంగా శాశ్వతంగా నిత్యంగా నిరంజనంగా అట్లా ప్రకాశిస్తూ ఉంటుంది అట్లాగే విజాతీయ ఉండదు విజాతీయ భేదము అంటే ఇది పక్షి ఇది మృగము ఈయన మనుష్యుడు ఈయన దేవత ఈయన గంధర్వుడు అట్లా వేరు వేరు ఉపాధులుగా చెప్పడం కూడా అనేకత్వమును చెప్పించడం కూడా ఆత్మయందు సాధ్యం కాదు బ్రహ్మము ఒక్కటే అయి ఉంటుంది అట్లాగే స్వగత భేదము కూడా ఆత్మయందు ఉండదు బ్రహ్మమునందు ఉండదు ఆత్మ అన్నది నేను బ్రహ్మమునకు పర్యాయపదంగా వాడుతున్నాను స్వగత భేదము అంటే ఇప్పుడు కోటేశ్వరరావు గారు అన్నారనుకోండి నేను మీ వంక తిరిగి చూస్తాను ఎవరు కోటేశ్వరరావు ఇందులో అని అడిగారు అనుకోండి నేను అంటాను మళ్ళీ నేను అని చూపించినప్పుడు తల వెంట్రుకల దగ్గర నుంచి పాదముల వరకు కోటేశ్వరరావే కానీ మళ్ళీ నేను ఏ కారణం చేతనైనా వేరు చేసి చెప్పవలసి వచ్చింది అనుకోండి నాకు ఎడంకాలు కొంచెం నొప్పిగా ఉందంటాను నాకు కుడిచేతి చిటికిన వేలు నొప్పిగా ఉందంటాను అంటే మళ్ళీ నా శరీరంలోనే ఈ కుడిచేతి చిటికిన వేలు అన్నది వేరుగా నిప్పెడుతోంది అని గుర్తింపబడుతోంది ఇవి కాళ్ళు ఇవి చేతులు ఇవి ముఖము ఇది ఇవి కన్నులు ఇవి ఇది ముక్కు అలా అవయవములు వేరువేరుగా చెప్పబడతాయి దీన్ని స్వగత భేదం అంటారు ఈ స్వగత భేదం కూడా బ్రహ్మమునందు ఉండదు అంటే మీరు సర్వసాధారణంగా లోకంలో అనుభవించేటటువంటి భేదములు ఏ ఉంటాయో ఇవేవి కూడా బ్రహ్మమునకు అన్వయము కావు బ్రహ్మము ఎప్పుడూ స్వరూపమై ఉంటుంది అటువంటి బ్రహ్మము లోకంలో మనందరం పొందేటటువంటి లౌకికమైన అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాలలో నిరంతరం మనం ఏ మూడిటిని అన్వయం చేస్తామో ఆ మూడిటిని అన్వయం చేయడం బ్రహ్మము విషయంలో సాధ్యం కాదు మనం ప్రతిరోజు ఏవైనా అనుభవాన్ని పొందేటప్పుడు ద్రష్ట దృశ్యము దర్శనము అని మూడిటిని అన్వయం చేస్తాం అందులో ద్రష్ట అంటే చూచువాడు ఇప్పుడు నేనున్నాను అనుకోండి ఇక్కడి నుంచి చూస్తున్నాను నేను చూస్తున్నాను అనుకోండి నేను ద్రష్ట నేను దేనిని చూస్తున్నానో అది దృశ్యము నేను ఒక గోడ మీద గీయబడిన చిత్రవుని చూస్తున్నాను అనుకోండి నేను చూస్తున్నటువంటి ఆ చిత్రం ఏదుందో అది దృశ్యము క్రియ నేను దానిని చూచుచున్నాను దర్శనం ద్రష్ట దృశ్యము దర్శనము అని మూడు ఉంటాయి త్రిపుటి అంటారు దీన్ని ఈ త్రిపుటి నిరంతరం నడుస్తూ ఉంటుంది కానీ బ్రహ్మము దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఇన్ని ఉండవు ఒక్కటే ఉంటుంది నేను 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 అని జీవుడుగా లోపల భావన చేస్తున్నదేదో అది కూడా వెనక్కి కదిలిపోయి బ్రహ్మమునందు కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత అది తప్ప వేరొకటి ఏది లేదో అదొక్కటే మిగిలిపోతుంది మీకు కొంచెం తేలిగ్గా చెప్పాలి అంటే సర్వసాధారణంగా ఏదైనా ఒక వస్తువుని పొందిన తర్వాత కానీ ఒక వస్తువుని పోగొట్టుకున్న తర్వాత కానీ ఇది నేను పొందానన్నవాడు ఇది నేను పోగొట్టుకున్నానన్నవాడు ఒకడు ఉంటాడు నాకు కోటి రూపాయలు కలిసి వచ్చాయి అన్నాను అనుకోండి కోటి రూపాయలు పొందినవాడను నేనున్నాను నావి పదకొండు రూపాయలు పోయాయి ఇక్కడ పెట్టినవి అంటే పదకొండు రూపాయలు పోగొట్టుకున్నవాడనున్నాను బ్రహ్మము దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ రెండు లేవు అసలు అది ఎప్పుడూ ఒక్కటే ఆ ఒక్కటి తప్ప బ్రహ్మము తప్ప ఇంకొకటి ఉండదు మరి ఇమ్మిగా ఎందుకు కనపడుతున్నాయి ఉన్నది ఆ ఒక్కటే అయితే బ్రహ్మమే తప్ప వేరొకటి లేకపోతే బ్రహ్మం ఒక్కటి కనపడకుండా ఇమ్మి కనపడడానికి కారణం ఏమిటి అంటే అన్ని కనపడితే తప్ప రాగద్వేషములు ఉండవు ఇప్పుడు ఇమ్మి కనపడ్డాయి అనుకోండి ఇందులో ఏదో కొన్నింటి పట్ల ప్రీతి ప్రీతి అన్న మాట ఉండగానే అప్రీతి అన్న మాట కూడా ఉంటుంది నాకు ఇది ఇష్టము అన్నాను అనుకోండి నాకు ఇష్టం లేనిది కూడా ఉంటుంది ఎప్పుడైతే నాకు రాగము ఒకదాని ఎందు ఇష్టము ఒకదాని ఎందు ద్వేషము ఉందనుకోండి రాగము దేని ఎందుందో దాన్ని నేను పొందాలని కోరుకుంటాను రాగము దేని ఎందుందో అది బాగుండాలని కోరుకుంటాను నేను దేని పట్ల రాగమును పొందానో దానిని పొందడానికి ప్రయత్నం చెయ్యడంలో ధర్మాన్ని విడిచిపెట్టేసే అవకాశం కూడా ఉండొచ్చు నాకు దేని పట్ల ద్వేషమున్నదో దానిని తొలగతొయ్యడానికి కూడా నేను ధర్మాన్ని విడిచిపెట్టచ్చు నేను రాగద్వేషములు ధర్మమును విడిచిపెట్టడానికి కారణాలు అవుతాయి రాగద్వేషములు ఏర్పడడానికి జగద్భావన అంటే ఇమ్మి ఉన్నాయన్న భావన కారణమవుతూ ఉంటుంది ఇమ్మి ఉన్నాయన్న భావన తొలగిపోవడం కేవలం పుస్తక పఠనం చేస్తేనో లేదా కొన్ని శ్లోకాలు పరిశీలిస్తేనో అనుభవంలోకి వచ్చేది కాదు నేను అన్న మాట మీరు పట్టుకున్నారనుకుంటున్నాను ఇప్పుడు పుస్తకంలో చెప్పబడిన ఒక విషయాన్ని తెలుసుకోవడం వేరు ఉన్నది బ్రహ్మమే నిజానికి యథార్థమునకు ఇవేమి లేవు ఇన్ని రూపాలు ఇన్ని నామాలు ఇవంతా కూడా మాయ ఉన్నది బ్రహ్మం ఒక్కటే బంగారములీని ఆభరణములు లేవు మట్టి లేని ప్రమిదలు కుందులు పాలికలు లేవు అని నేను అన్నాను అనుకోండి అప్పుడు మట్టి సత్యం ఈ నామరూపాలతో ఏర్పడిన వస్తువులు లేకపోయినా మట్టి ఉంటుంది ఇవి పగిలిపోయినా మట్టి అయిపోతాయి కానీ మట్టే లేకపోతే ఇవన్నీ ఉండవు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య కానీ విశేషం ఏమిటంటే మిథ్య అయిన జగత్తు సత్యంగా కనపడుతూ ఉంటుంది ఏది శాశ్వతమో ఏది సత్యమో అది అసత్తుగా అసత్యముగా కనపడుతూ ఉంటుంది ఇప్పుడు సత్యం ఒక్కటే మిగిలిపోయేటట్టు చెయ్యాలి అంటే గురువుగారు ఏం చేయాలి అంటే కూర్చుని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని తీసేయాలి నయీతి నయ్యితి నయీతి నయతి అని శిల్పి ఒక రాతిని తీసుకొచ్చి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క ఉలితో కొట్టి తీసేస్తుంటే చిట్ట చివరికి అందులోంచి పూజనీయమైన శిల్పం వచ్చినట్లు ఏవి ఆత్మ కాదో వాటిని పరిహరిస్తూ వెళ్ళిపోతే జ్ఞానమార్గమనందు చిట్ట చివరికి ఏది ఆత్మయో ఏ ఆత్మ చేత ఇవన్నీ ప్రకాశిస్తున్నాయో అవి అది అనుభూతిలోకి వచ్చేటట్టు చేయగలడు గురువు తన యొక్క బోధచేత అయితే విశేషం ఏమిటంటే శంకర భగవత్పాదుల దగ్గరికి వచ్చేటప్పుడు ఒక విశేషం శంకరాచార్యుల వారు ఇప్పుడు భౌతికంగా లేరు కదండీ మాకు శరీరంతో లభించరు కదా శంకరాచార్యుల వారు అక్కడ కూర్చున్నారండి వెళ్ళి మేము ఆయన శిష్యకం చేయడమో ఆయన పాదాలు పట్టుకోవడమో ఆయన శుశ్రూష చేయడమో చేసి ఆయన దగ్గర జ్ఞానమని పొందుతామంటే అలా అన్వయం సాధ్యం కాదు కదా అంటే శంకరాచార్యుల వారిని గురువుగా స్వీకరించి వారి పట్ల నిరతిశయ ప్రీతి ఎవరు పెంచుకుంటున్నారో భక్తి ఎవరు పెంచుకుంటున్నారో వారిని శంకర్లు ఆ మార్గంలో నడిపిస్తారు నడిపించి వారే చిట్ట చివరికి ఉన్న ఒక్కటి ఏది ఉందో అది అనుభూతిలోకి వచ్చేటట్టు చేయగలరు అలా అనుభూతిలోకి వచ్చేటట్టు చెయ్యడానికి ఏది కావాలో ఆయనే వివేక చూడమణిలో చెప్తారు శ్రద్ధాభక్తి ధ్యాన ధ్యానయోగాన్ముక్షో ముక్తేర్హేతూన్వక్తి సాక్షాత్ శ్రుతితేర్గీ యోవా ఏతేష్ముష్య మోక్షో విద్యా కల్పితా దేహబంధాత్ వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి భక్తి శ్రద్ధ ధ్యానము యోగము ఇవి ఎవరి ఎందు నిశ్చితమైనటువంటి స్థితిలో నిలబడతాయో శ్రద్ధ అంటే ఇక గురువుగారు చెప్పిన దాంట్లో అనుమానం లేదు నాకు శాస్త్రము చెప్పిన దాంట్లో అనుమానం లేదు నాకు అనేటటువంటి సత్యబుద్ధి అంకురించి ఎవరు అటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో నిలబడగలరో ఎవరు అటువంటి వస్తువు గురించి ధ్యానం చేస్తాడో ఎందుకని అట్లా ధ్యానం చేయాలన్నా అది ఉంది అని తెలుసుకోవాలన్నా దానికి ఒక ఉపకరణం కావాలి ఆ ఉపకరణం లేకుండా మీరు చెయ్యలేరు ఇప్పుడు చాలా చిన్న వస్తువు ఉందనుకోండి ఒక బంగారపు తునక ఉంది ఇప్పుడు ఆ బంగారపు తునకనొక్కదాన్ని పైకి తీయాలి పైకి తీయాలి అంటే కంటి లోపలికి పడిపోకుండా ఒక భూతద్దం లాంటిది అమర్చుకుని ఈ రెండు పై కంటికి పైన కింద పైకెత్తి భూతద్దం లాంటి పరికరాన్ని ఒకదాన్ని కింద పడకుండా కంటిలోకి అమర్చుకుని అన్నిటి మధ్యలో ఉన్న బంగారు నలుసును ఒక్కదాన్ని చూసి అప్పుడు ఆ నలుసుని శ్రవణం అంటారు చిన్న పటకార చాలా చిన్న పటకారం దానితో పట్టి పైకి తీస్తారు అప్పుడు ఎంత కౌశలంతో తీస్తాడో తునకనొక్కదాన్ని అంత జాగ్రత్తగా ధ్యానము చెయ్యగలిగితే వెనక్కి వెళ్ళిపోవడం మొదలు పెడతాయి ఆ వెనక్కి వెళ్ళిపోయిందనుకోండి అసలు సత్యం గ్రహించాడనుకోండి తనంత తానుగా అలౌకిక విషయముల మీద అనురక్తి కలగడం ఎలా ఉంటుందో లౌకిక విషయముల ఎందు భ్రాంతి తొలగిపోవడం కూడా అలాగే ఉంటుంది ఏకకాలమునందు సంభవిస్తుంది ఒకసారి ఆత్మ అన్నది ఆ ధ్యానము చేత యోగము చేత భక్తి చేత శ్రద్ధ చేత అనుభవంలోకి వస్తే వచ్చిన ఉత్తర క్షణంలో ఇప్పటి వరకు తనకి మనసు చేత శరీరం చేత ఇంద్రియముల చేత ప్రీతిపాత్రములైన లౌకికమైన విషయ వస్తువులన్నీ కూడా దాని ముందు ఇదెంత అని చెప్పి అసలు స్మృతి పదంలో లేకుండా పోతాయి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక భర్త ఒక పండక్కి ఒక నగని తీసుకొచ్చి భార్యకిచ్చి చాలా జాగ్రత్త స్మ ఎంత కష్టపడో సంపాదించి దాచి నీకు తెలియకుండా నేను ఇది కేవలం నీ కొరకని మన ఎనిమిదో పెండ్లి వార్షికోత్సవమని నీకు ఎనిమిది తులాలతో చేయించి పట్టుకొచ్చాను చాలా జాగ్రత్తగా వేసుకోవు అంటే ఆవిడ దాన్ని ధరించినప్పుడు మురిసిపోయింది దాన్ని తీసి ఎంతో భద్రంగా దాచుకొని ఎక్కడికి వెళ్ళినా అది ఎవరూ తీలేరు కదా వస్తువు పోలేదు కదా అని దాని మీదే మనసు పెట్టుకుని ఉంది పెట్టుకొని అప్పుడప్పుడు ఒకసారి తీసి చూసుకుని మురిసిపోయి మళ్ళీ లోపల పెట్టుకొని ఎంతో జాగ్రత్తగా దాచుకుంటాను ఒక ఏడాది పోయిన తర్వాత భార్య భర్త ఏదో పెళ్లికి వెళ్తున్నారు ఆయన అన్నాడు నా జీవితంలో నీకు నేను చేసిన పెద్ద మోసం ఈ నగే నీకు నగ తేవాలని నేను ఎప్పటినుంచో అనుకునేవాణ్ణి కానీ ఇప్పుడు నాకు నీకు నగ తేగలిగినంత ధనం పొందినవాణ్ణి కాను కనీసం నీ కళ్ళల్లో కాంతి నీ సంతోషం చూడాలని నేను కేవలం ముప్పై రూపాయలు పెట్టి ఈ నగ తీసుకొచ్చాను అది బంగారు నగ కాదు నువ్వు దాన్ని అంత భద్రంగా దాచుకుంటున్నప్పుడు అది తీసుకుంటున్నప్పుడు దాన్ని చూసుకుని మురిసిపోతున్నప్పుడు నీ మురిపెని చూసి నేను మురిసిపోలేకపోతున్నాను నాకు చాలా బాధగా ఉంది యథార్థమునకు ఇది బంగారు నగ కాదు కేవలం ముప్పై రూపాయల నగ అన్నాడు ఆమె భర్తగారి పట్ల వైముఖ్యం పొందలేదు ఆమె నేను సంతోషించాలని ఇంత తాపత్రయపడ్డాడు కానీ శక్తి లేదు తేలేకపోయాడు ఏం బెంగపెట్టుకోకండి రెండు సంవత్సరాలు ఆనందం పొందాను కదా అని ఇప్పుడు ఆమె అది పెట్టుకుని పెళ్లికెళ్ళలేదు అది పెట్టుకుని తిరిగి వచ్చిన తర్వాత దాచలేదు ఆమె విడుతూ వెడుతూ తోరణం కట్టిన మేక్కి దాన్ని తగిలించి వెళ్ళిపోయింది ఎలా పోయింది భ్రాంతి అంటే అది బంగారం కాదని తెలిసిపోయింది అసలు బంగారం ఏదో కూడా తెలిసిపోయింది అసలు బంగారం అంటూ ఒకటి ఉంది ఇది బంగారం కాదు ఇది బంగారం కాదని తెలియగానే ఆమెకి దాని మీద భ్రాంతి పోయినట్టు ఆత్మాన బంగారం అనుభవంలోకి వచ్చి ఇది బంగారు ఇది బంగారం కాదని తెలియక్కర్లే అది బంగారం అని తెలియగానే ఇది కాదని తెలిసి దీని మీద భ్రాంతి పోయిందంతే లౌకిక వస్తువుల ఎందు అనురక్తి అలా తొలగిపోతుంది అట్లా తొలగిపోయేటట్టు అది తొలగనంత కాలం ఏమవుతుందంటే మనసు చేత ఇంద్రియముల చేత శరీరము చేత మార్చి మార్చి సుఖములను అనుభవించడంలో అనేక పాపకర్మలను చేస్తూ మళ్ళీ 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 అనేక ఉపాధులలోకి మారిపోవడానికి కావలసిన పాపపుణ్యములను సంతరించుకుంటూ ఉంటాడు ఏది శాశ్వత వస్తువు అది అనుభవంలోకి వచ్చిన తరువాత అసలు అక్కర్లేని దాని వైపుకి ప్రవేశించవలసిన అగత్యమే లేదు ఇంకా తాను ఏదో అదిగానే ఉండిపోయాడు అప్పుడు ఇంకా బెంగా అది పోయేది కాదు ఎప్పుడు అది ఉండేది అప్పుడు అది నేను ఎప్పుడూ ఉంటానన్న భావనతో పడిపోతున్న శరీరాన్ని కూడా కేవల సాక్షిగా చూస్తాడు ఇది నోటితో చెప్పినంత తేలిక విషయం అయితే కోటాను కోట్ల మంది తరించిపోతరు కదూ ఇది అనుభూతిగా రావాలి ఇది అనుభవంలోకి రావాలి ఆత్మ అనుభూతిలోకి వచ్చి అద్వైతం రెండులే ఉన్నది ఒక్కటే జీవుడు కాదు జీవుడు బ్రహ్మమని ఎరుకలోకి రావాలి అలా అనుభూతిగా మార్చగలిగినటువంటి సత్తా ఉన్నవారెవరు అంటే శంకర భగవత్పాదాచార్య స్వామి ఆయన ఎందు ఉన్నటువంటి ప్రీతి ఏది ఉన్నదో అది అటువంటి అనుష్ఠానం చేసి అచంచల మనస్సుతో దాని ఎందు రమించగలిగిన ప్రజ్ఞ కలిగేటట్టు చేస్తారు అందుకనే ఆయన బ్రహ్మజ్ఞాన ప్రదాయకాయ నమః భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి అంటాడు అయితే ఇది చాలా కష్టమని మాత్రం నువ్వు అనుకోకు ఇది చాలా చాలా కష్టమైతే ఇది పొందడం దుర్లభమైతే అప్పుడు ఈశ్వరుడు అది అనితర సాధ్యమైన వస్తువు అసంభవమైన వస్తువు అయితే అందకుండా ఆకాశక కుసుమంలా ఉండిపోతుంది కాదు అది అచిరేణ అచిరేణాధిగచ్చతి చాలా తొందరలో నీకు అందిపోతుంది ఎప్పుడు అంటే మొట్టమొదట ఉండవలసినది ఏది అంటే శ్రద్ధావాన్ శ్రద్ధ ఉండాలి శ్రద్ధ అంటే అసలు గురువుగారి పాదములు పట్టుకుంటే శంకరాచార్యుల వారి పాదములు పట్టుకుని పాడైనవాడు ఉండడు గురువుగారి పాదములు పట్టుకోవడం అన్న మాట ఉంటే శంకరుల ఎందు భక్తి ఏర్పడితే అది నిరంతరం కడిగేస్తూ ఉంటుంది భక్తి ఏం చేస్తుంది భక్తి అంటే ప్రీతి భక్తి అంటే ప్రేమ ఎక్కడ భక్తి ఉందో ఏం చేస్తుంది స్మరణలకెడుతుంది మళ్ళీ 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 గుర్తొస్తుంది మనసు రెండు కారణముల చేత స్మరిస్తుంది ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ స్మరణ ఉంటుంది నాకు ఎవరి మీదైనా ప్రేమ ఉందనుకోండి నేను ఆపలేను వాళ్ళు నాకు జ్ఞాపకానికి వస్తూనే ఉంటారు నాకు ద్వేషం ఉందనుకోండి నాకు జ్ఞాపకానికి వస్తూ ఉంటారు అయితే రెండూ ప్రమాదమే లౌకికమైన విషయముల ప్రేమ చేత స్మరించడము బంధనహేతువే దేశము చేత స్మరించడము బంధనహేతువే అది గురువుగారి మీదగా అనుకోండి శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞా విశేషాలు శంకర భగవత్పాదుల యొక్క అద్భుతమైన సాధితం ఆయన ఈ జగత్తుకు చేసినటువంటి మహోపకారం ఆయన అవతార వైభవం ఇవి తరచుగా జ్ఞాపకానికి వస్తున్నాయనుకోండి నామముల కింద అందుకు నామావళిగా పరిశీలించడం ఆ నామం అనుకున్నప్పుడు ఒక్కసారి ఆ నామంలో ఉన్న కొంత విషయమైన జ్ఞాపకానికి వచ్చి అబ్బా ఏమి మహానుభావుడు అండి అని ఒక్క మాట అనగలుగుతున్నాడు అనుకోండి ఆయన గుర్తుస్తున్నారు ఆయన గుర్తు రావడమే పాపాన్ని కడిగేస్తుంటుంది గురు స్మరణమే గురుచరణ అరవింద స్మరణమే పాప ప్రక్షాళన హేతు అది శంకరుల యొక్క వైభవం కాబట్టి శంకరాచార్య స్వామి వారి యొక్క స్మరణము క్రమక్రమంగా ఏం చేస్తుందంటే వారు చెప్పిన మార్గంలో మనం వెళ్ళాలి ఆయన చెప్పింది విని కూడా ఆయన చెప్పింది చెప్పుకుంటూ ఆయన చెప్పినది పొందాలని లోపల తాపత్రయం ఉండి ప్రతిబంధకమని తెలిసి నేను ఎందుకు లొంగాలి దానివల్ల గురువుగారు ఎంత చిన్న బుచ్చుకుంటారు ఇంకెప్పటికి బయటకు అనరా అని మిల్లిగా నువ్వు వ్యామోహం నుంచి బయటకు వచ్చేయగలుగుతావు గురుభక్తియే నిన్ను లౌకిక వ్యామోహముల నుంచి బయటికి తీసేస్తుంది కాబట్టి శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పర తత్ అంటే ఆత్మ వస్తువు గురువుగారి ద్వారా ఈ జన్మ దాటిపోతే మళ్ళీ ఏమో ఖచ్చితంగా మళ్ళీ నరజన్మ వస్తుందని ఏమి నమ్మకం రెండింటి ఎందు నమ్మకం చెప్పడం కష్టం కదా ఆయుర్దాయం చెప్పడం ఎవరికీ సాధ్యం ఇప్పుడు ఎనభై ఏళ్లవాడు నా ఆయుర్దాయం అయిపోయి పెద్దవాడిని అయిపోయానండి ఇంకెన్నాళ్ళు ఉంటానంటాడు ఏమో ఆయన నూట పదేళ్ళు ఉండొచ్చు పాతికేళ్లవాడు నాకు చాలా ఆయుర్దాయం ఉందనుకుంటాడు ఏం చెప్పగలం ఆయువుని చెప్పలేరు నిత్యమా జీవితము నీటిపై బొగ్గ ఆయువు చెప్పడము సాధ్యం కాదు ఎప్పుడూ కూడా అట్లాగే మనసు నిలకడగా ఉంటుందని చెప్పడం కూడా సాధ్యం కాదు అది చెంచలత్వం ఇవాళ ఉన్నటువంటి ధృతి ఇవాళ ఉన్న పట్టుదల ఇవాళ ఉన్న భక్తి జారిపోవచ్చు అలా జారిపోకుండా ఉండాలి అంటే దానికి శ్రద్ధావాన్ తత్పర ఆలోచనలు తత్వస్తువు అంటే ఆత్మ వస్తువు గురించి వెళ్ళాలి అంటే దానికి గురు కటాక్షం ఉండాలి గురు కటాక్షం ఉంటే అన్యమైన వస్తువుల వైపు కాకుండా జారిపోకుండా దాన్నే పట్టుకుని మళ్ళీ పైకి 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 ఎక్కేటట్టు చేస్తారు కిందకి జారడం ఒకవేళ జారినా మళ్ళీ పట్టు దొరుకుతుంది మళ్ళీ పైకెక్కుతూ ఉంటాడు ఎక్కడం ఎక్కడొక్కడ ఇంకా జారడం జారడం అన్నది పూర్తిగా ఆగిపోతుంది అయిపోయి ఇంకా పైకి ఎక్కడమే ఉంటుంది ఆ పైకెక్కడం లక్ష్యాన్ని చేరిపోతాడు అది ఎప్పుడు అంటే గురుపాదములయందు గురువాక్యమునందు ఉండవలసినటువంటి తిరుగులేని నమ్మకం దానికి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ అప్పుడు ఏమవుతుందంటే ఆ వస్తువు గురించి ఆలోచించడము చేత ఇంద్రియ నిగ్రహము కలుగుతోంది సంయతేంద్రియ దాని వలన జ్ఞానం లబ్ధ్వా పరాంశాంతిం దాని వలన బ్రహ్మజ్ఞానము కలుగుతోంది ఆ బ్రహ్మజ్ఞానము కలిగిన వాడికి శాంతి ఇక చిక్కు చెదరడం ఎందుకని శాంతిని పాడు చేసేసేవి ఎప్పుడు అల్లకల్లోలం చేస్తుండేవి అంటే రాగద్వేషాలు రాగద్వేషాలు ఒక పది నిమిషాలు నిలిచి నిలబడిపోయి అనుకోండి అది పరమశాంతి రాగమున్నా మనసు కదిలిపోతుంది ఎందుకంటే నాకు ఎవరో అంటే ఇష్టం అనుకోండి వాళ్ళని తలుచుకున్నప్పుడు మనసు కదిలిపోతుంది వాళ్ళని చూసేనాళ్ళైందో వాళ్ళతో అయిందో వాళ్ళతో కూర్చునేదో మనసు సంగమును చెంది కదిలిపోతుంది ద్వేషము చేత కదిలిపోతుంది రాగద్వేషములు పోయాయి అనుకోండి అప్పుడు నిశ్చలత్వాన్ని పొందుతుంది అది కదలడానికి అవకాశం లేదు అది కదలకుండా నిలబడడమే శాంతి ఆ శాంతి చాలా గొప్ప శాంతి అది శాశ్వతత్వాన్ని పొందుతుంది పరాంశాంతిం అచిరేణాధిగచ్చతి ఎప్పుడో వస్తుంది ఇది అనుకుంటున్నావేమో అలా అనుకోకు నువ్వు దీన్ని పొందగలవు చాలా తొందరలో పొందగలవు గీతాచార్యుడిచ్చినటువంటి అభయం అచిరేణాధిగచ్చతి దీనికి మూలం ఎక్కడుంది గురుపాదములయ్యందు అందుకే అష్టమానువాకంలో చ మయోభవీ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటారు చ మయస్కరాయ చ నేను చూడండి నిన్న మీతో మాట్లాడుతున్నప్పుడు శంభు శంకర అని రెండు శబ్దాల గురించి చెప్పా శంభు అంటే ఉత్పత్తి స్థానం శంకర అంటే పంచి అందరికీ తీసుకొచ్చి ఇవ్వడం అట్లాగే చ మయోభవీచ అంటే ఎక్కడ అసలు ఈ మోక్షస్థితి ఈ బ్రహ్మజ్ఞానము కలుగుతోందో ఎక్కడ అటువంటి తిరుగులేని ప్రశాంతత కలుగుతోందో దాని ఉత్పత్తి స్థానం మయోభవీచ చూడండి లోకంలో ఒక మాట అంటాడు ఆయనకి ఏం తెలియట్లేదు అందరి మధ్యలో ఉన్నాడు కానీ ఆయనకి ఏమీ తెలియట్లేదు ఎందుకు తెలియట్లేదు అంటే ఆయన ఏదో ఒకే విషయం మీరు దృష్టి పెట్టుకుని ఉండిపోయాడు ఇప్పుడు ఉపన్యాసం వింటున్నారు ఎవరో ఉపన్యాసం వింటుండగా అకస్మాత్తుగా ఒక కప్ప ఒకటి ఎక్కడి నుంచో వచ్చి ఆ కుర్చీల మధ్యలోకి వెళ్ళింది నలుగురు కదిలిపోయారు ఏ కప్ప వచ్చింది కప్ప వచ్చిందని ఒక ఆయన కప్ప వచ్చిందని తెలియదు కప్ప దూకుతోందని తెలియదు కప్ప తన మీదకే ఎక్కింది కప్పని తన మీద దులుపుతున్నారని తెలియదు ఎందుకని తన్మయుడయి ఉన్నాడు తన్మయత్వం పొందాడంట అంటే దాని ఎందు రమిస్తున్నాడు దాని ఎందు రమిస్తూ ఉండడమే దీని ఎందు విస్మృతికి కారణమైపోయింది ఇది విస్మృతిని పొందింది దాని ఎందు రమిస్తున్నాడు దేని ఎందు రమిస్తున్నాడు ఆత్మ ఎందు రమిస్తున్నాడు బ్రహ్మజ్ఞానము చేత అప్పుడు కలిగిన పరమశాంతి ఉందే అప్పుడు కలిగిన శాశ్వతత్వం ఉన్నదే అప్పుడు ఈ శరీర భ్రాంతి లేదు ఇంకా అటువంటి సుఖమునకు ఉత్పత్తి స్థానం ఏదో అది మయోభవీచ దాన్ని పంచిపెడితే మయస్కరాయచ పంచిపెట్టేవాడు ఒకడు ఉన్నాడు వాడు పంచి పెడతాడు ఎప్పుడు నీకు ఆయన ఎందు భక్తి ఉంటే ఆయన పంచి పెడతారన్న నమ్మకాన్ని నీకుంటే పంచిపెట్టదగిన వస్తువు ఆయన దగ్గర ఉందని నువ్వు అనుకుంటే అసలు మనుష్య జన్మలో నువ్వంటూ పొందవలసింది ఏదైనా ఉంటే అదొక్కటే అది కాక ఎన్ని పొందినా నీ శరీరము పడిపోయినప్పుడు ఇక వాటితో సంబంధం పోతుంది ఇన్ని పొందండి భార్య ఉంది కొడుకున్నాడు కోడలుంది అల్లుడు ఉన్నాడు కొడుకు వేపు ఉన్నారు కూతురు వేపు మనవలున్నారు బోలెడంతమంది శిష్యులు ఉన్నారు కోటాను కోట్ల మంది ఉన్నారు ఎందరో అభిమానించే వాళ్ళు ఉన్నారు ఆయన ఊపిరాగిపోయింది ఆయనకి వీళ్ళకి సంబంధం ఏం లేదు ఇంకా ఆ శరీరం ఇక పలకదు అయిపోయింది దానికి ప్రతిస్పందన లేదు అది పంచభూతముల ఎందు కలిసిపోతుంది కానీ ఒకే ఒక్కటి ఎప్పుడూ కూడా అలా దిగిపోవడం అన్న మాట లేకుండా అట్లాగే ఉండిపోయేది ఏదైనా ఉంటే అది బ్రహ్మజ్ఞానం ఆత్మానుభవం నేను ఆత్మా అన్న భావము చెక్కు చెదరకుండా అలా ఉండిపోయి దాని ఎందు రమించగలిగిన స్థితి అది ఇచ్చేవారు ఉన్నారు వయస్కరా యచ ఎవరైనా ఆయనే శివాయచ శివతరాయచ ఆయన కన్నా ఇంకా లేడు ఆ శివుడు శంకరాచార్యుల వారిగా వచ్చారు ఆయన పాదముల ఎందు భక్తి పొంది ఉండు నీకు ఏ రూపంలో వచ్చి అనుగ్రహించాలో ఆయనకి తెలుసు ఆయన అనుగ్రహించగలరు కాబట్టి అటువంటి మహానుభావుడు అసలు మనుష్య జన్మ వచ్చినందుకు మనుష్య జన్మలో మనిషి ప్రయత్నం చేసి నేను ఇది పొందాలి అన్నది ఏదైనా ఉంటే ప్రయత్నం అంటూ చెయ్యవలసింది ఏదైనా ఉంటే అసలు నువ్వెవరో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయడం ఆత్మ వస్తువుని తెలుసుకోవాలి అన్న పిపాస ఒక తృష్ణ ఒక తాపత్రయం మాత్రం ఉండాలి అది కానీ ఉంటే అది తీవ్రతరమైతే ఇవ్వడానికి ఆయన ఉన్నారు మయస్కరాయజ ఆయన అందిస్తారు ఆయన ప్రదాయకాయ నమః ఎప్పుడైనా ఇస్తారు ఆఖరి ఊపిరిలోనైనా ఇవ్వచ్చు చెప్పలేము ఆయనని నమ్ముకున్నది నిజమైతే ఆయన అద్వైత స్థితి ఎందు ప్రవేశపెట్టగలరు అది ఆయన గొప్పతనం అందుకే శ్వేతాశ్వతరోపనిషత్తు ఒక మాట అంటుంది ఏత జ్ఞేయం నిత్యమేవ ఆత్మసంస్థం నాత పరం వేదితవ్యం హి లోకంలో అసలు పొందవలసినది అన్న స్థితి ఏదైనా ఉంటే తానెవరో తాను తెలుసుకోవడం అంటే ఎక్కడో లేడు పరమాత్మ వీటిని వాడినప్పుడు అంటే కళ్ళు వాడినప్పుడు ముక్కు వాడినప్పుడు చెవులు వాడినప్పుడు బయట వాటిని తెలుసుకుంటుంటుంది లోపల ఉన్నదాన్ని తెలుసుకోవాలంటే ఇవి తన్మయమైపోవాలంటే దాని ఎందు ఇవి లయమైపోవాలి వెనక్కి వెళ్ళిపోవాలి వెనక్కి వెళ్ళిపోయి దాని ఎందు ప్రవేశించి అదొక్కటే మిగిలిపోయి మిగిలినవన్నీ ఆగిపోవాలి అంటే దానిగా ఒక్కటిగా ఉండిపోయిన నాడు ఆ బ్రహ్మానందం అది బ్రహ్మజ్ఞానం దాన్ని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం బ్రహ్మవిద్ భవతి అని తెలియడమే బ్రహ్మం అవడం ఆ స్థితిని పొందగలడు కాబట్టి జ్ఞానాదేవహి కైవల్యం ఆ జ్ఞానమును పొందిన కారణము చేత కైవల్యమును పొందుతున్నాడంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు అది ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు ఎవరో ఆయనే శంకరాచార్యుల వారు అది ఆ బ్రహ్మజ్ఞానము చేత తెలియబడిన బ్రహ్మము సత్ అది సత్యము ఒకనాడు ఉండి ఒకనాడు లేనిది కాదు చిత్ అసలు తెలియ తెలుసుకుంటున్నది అన్నది ఏదుందో అదే దాని నుండి దాని వెలుతురు పడితే కన్ను చూస్తోంది దాని వెలుతురు పడితే ముక్కు వాసన చూస్తోంది దాని వెలుతురు పడితే నాలుగు రుచి చెప్తోంది దాని వెలుతురు పడితే చర్మం స్పర్శ చెప్తోంది ఆ వెలుతురు ఆగిపోతే అసలు ఇవేవి ఏవీ చెప్పవు అది ప్రధానం అది ఇవేవీ లేకుండా కూడా చూస్తుంది నాకు స్పర్శ తెలియట్లేదండి ఏదైనా ముట్టుకుంటే తెలియట్లేదండి అని వైద్యుడి దగ్గరికి పరిగెడతాడు తలస్నానం చేస్తుంటే ఎడంకంట్లో కుంకుడు పులుసు పుడి పడింది కన్ను విప్పి చూడలేకపోతున్నానండి కన్ను చూడలేకపోతోందని చూస్తోంది చర్మం ఇక్కడ స్పర్శని తెలుసుకోలేకపోతోందని తెలుసుకుంటోంది ముక్కు వాసన చెప్పలేకపోతోందని తెలుసుకుంటోంది అది ఏదో అది ముక్కు చేత తెలియబడదు దాని చేత ముక్కు తెలుసుకుంటూ అని తప్ప ముక్కు దాన్ని తెలుసుకోలేదు వెనక్కి వెళ్ళి అది తెలియబడాలంటే ఈ ఇంద్రియ శక్తులన్నీ కూడా ధ్యానమునందు వెనక్కి వెళ్ళిపోయి నయితి నయితి అంటూ ఈ ఇంద్రియములు అవి అన్నీ ధ్యానములో ఆత్మయందు ప్రవేశించి ఆత్మ ఒక్కటిగా సమాధి స్థితిలో నిలబడిపోయిన వాడెవరో ఆయన ఆ స్థితిని పొందుతున్నాడు అప్పుడు అది ఇచ్చిత్ తెలుసుకుంటున్నదిగా పేడంతే దాని చేత కలిగిన నిరతిశయ ఆనందమే ఆత్మవస్తువు కాబట్టి సచ్చిదానందము సత్చిత్ ఆనందము ఇది ఇవ్వగలిగిన వారు శంకరాచార్యుల వారు కాబట్టి గురువు లేరని బెంగపెట్టుకోక్కర్లేదు గురువు ఉన్న శంకరాచార్యుల వారి పాలములు విడిచిపెట్టక్కర్లేదు గురువుల్లో శంకరాచార్యుల వారిని చూడొచ్చు శంకరాచార్యుల వారి పేరెత్తప్పటికీ గురువుగారు కూడా శంకరాచార్యుల వారినే పూజ చేస్తారు కాబట్టి శంకర భగవత్పాదుల పట్ల ఆ ప్రీతి ఆ భక్తి ఎవరికి ఉందో ఆయన బుడ్డెక్కించేస్తారు వాళ్ళని సంసారమును దాటిస్తారు కాబట్టి బ్రహ్మజ్ఞాన ప్రదాయకాయ నమ అంటారు కఠోపనిషత్ ఈ బ్రహ్మజ్ఞానము చేత తెలియబడేటటువంటి విషయం గురించి చెప్తుంది నజాయతే మ్రియతే వా విపశ్చిన్నాయం కుతశ్చిన్న బూవ కశ్చిత్ అదో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అంటుంది భ్రాంతి మాయ ఉన్నంతసేపు ఇది నేను ఇది నేను అంటుంటాడు ఇది చచ్చిపోతూ ఉంటుంది ఇది పుడుతూ ఉంటుంది ఇది వికారమును పొందుతూ ఉంటుంది భ్రాంతికి లోనవుతుంది దీనికి అన్నీ ఉంటాయి కానీ అసలు ఇది దేని చేత తొడుక్కోబడిందో అది చచ్చిపోయేది కాదు అది పుట్టేది కాదు అది ఇంతకుముందు ఉన్నది కాదు ఇక పైన లేనిది కాదు దీనికి అన్నమయ కోశం అని పేరు అన్నమయ కోశము అంటే ఇది పుట్టడానికి ముందు ఉండదు ఇది పుట్టిన తర్వాత ఉంది మా అమ్మగారి కడుపులోంచి బయటికి వచ్చిన తర్వాత ఉన్నది ప్రాణం పోయిన తర్వాత ఇది లేదు ఇక చనిపోయినది ఇక లేదు ఆ శరీరం అక్కడ ఉన్నా ఓ రోజు ఉంచుతారు రెండు రోజులు ఉంచుతారు అసలు అలా ఉంచడమే పాపం దారుణం అది ఏదో ఎక్కడో కొడుకున్నట్టు రాలేదని ఉంచితే ఉంచాలంతే అప్పుడు అది చనిపోయిన తర్వాత లేదు అది పుట్టడానికి ముందు లేదు అది పుట్టిన తరువాత చనిపోవడానికి ముందు ఈ మధ్యలోనే ఉంది ఆత్మ అలా పుట్టడానికి ముందు అన్నమాట లేదు చనిపోయిన తర్వాత అన్నమాట లేదు అది ఇప్పుడు ఉంది అది శాశ్వతం కాబట్టి అది నశించదు అది సనాతనం అది నిత్యం అది నిరంజనం అది శాశ్వతం అది పురాణం అది నేనని అనుభూతిలోకి వస్తే అదే పరమసత్యం అది బ్రహ్మజ్ఞానం ఆ బ్రహ్మజ్ఞానమును ఇవ్వగలిగిన వారు శంకరాచార్యుల వారు అని చెప్పడానికి బ్రహ్మజ్ఞాన ప్రదాయకాయ నమాశాసనపరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతయాస్ మంగళం మంగళం కౌసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం ఉమాకాయ కాంతాయ కామిత ప్రాగిని శ్రీగిరీషాయ దేవాయ బలినాయ మంగళం సర్వ శ్రీ ఉమామేశ్వరపరబ్రహ్మార్పణమస్వాస్తి